ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది కవిత విచారణకు ముందు ఈడీకి ఇచ్చిన తన స్టేట్మెంట్ ను ఉపసంహరించుకుంటున్నానంటూ ప్లేట్ ఫిరాయించారు అరుణ్ పిళ్ళై సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన పిళ్లై కవితకు తరపున వ్యాపారం చేశానని ఆయన కవితకు సహాయకుడిగా పనిచేశానని ఆరోపిస్తోంది ఈడీ ఇరవై తొమ్మిది సార్లు అరుణ్ పిళ్లైని ప్రశ్నించిన ఈడీ పదకొండు సార్లు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది కవిత విచారణకు ప్రధానంగా పిళ్లై వాంగ్మూలమే ఆధారంగా భావించి నోటీసులిచ్చింది ఈడీ రేపు ఈడీ ముందు హాజరుకానున్నారు కవిత ఇలాంటి సమయంలో ఈడీకి ట్విస్ట్ ఇచ్చారు అరుణ్ పిళ్లై ఈడీకి తానిచ్చిన అన్ని వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకుంటున్నట్టు పిళ్లై షాక్ ఇవ్వడంతో కవిత విచారణాంశం మరో మలుపు తిరిగింది కవిత చుట్టూ ఉచ్చు బిగించిన ఈడీ ఇప్పుడేం చేస్తుందనే సస్పెన్స్ నెలకొంది అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకోవడంతో ఈడీకి నోటీసులు ఇచ్చింది రౌజ్ ఎవెన్యూ కోర్టు పిళ్లై ప్లేటు ఫిరాయించడం లిక్కర్ కేసులో హైడ్రామాగా చెబుతున్నారు పరిశీలకులు కవితను ఇబ్బంది పెట్టేలా ఉన్న స్టేట్మెంట్లు పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది పిళ్లై ఇచ్చిన జలక్తో కవితకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది మారింది అరుణ్ పిళ్లై లిక్కర్ వ్యాపారంలో కవితకు ప్రాతినిధ్యం వహించారని కవిత తరపున సమావేశాలు నిర్వహించి సౌత్ గ్రూప్ అనే సిండికేట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది ఈడీ కేసు నమోదు చేసిన దగ్గర నుంచి దఫదఫాలుగా అరుణ్ పిళ్ళైని విచారించారు సిబిఐ ఈడీ అధికారులు సుమారు ఇరవై తొమ్మిది సార్లు పిళ్లైని ప్రశ్నించిన ఈడీ పదకొండు సార్లు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది పిళ్లై ఇచ్చిన వివరాల ఆధారంగా కవిత పాత్రపై ఛార్జ్షీట్లో ఇరవై ఎనిమిది సార్లు కవిత పేరు ప్రస్తావించింది ఈడీ ఇప్పుడు పిళ్లై రివర్స్ గేర్ వేయడంతో కేసు దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది వాస్తవానికి పిళ్లై వాంగ్మూలం ఆధారంగా రేపు కవితను విచారించనుంది ఈడీ ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లై బెయిల్పై విడుదలైన ఆడిటర్ గోరంట్ల బుచ్చుబాబుతో కలిపి కవితను ప్రశ్నించనుంది ఈడీ తన స్టేట్మెంట్లన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టులో వేసిన పిటిషన్ చెల్లుతుందా లేదా అనే విషయం హాట్ టాపిక్గా మారింది పిళ్లై ఉపసంహరణలకు కోర్టు అనుమతిస్తే కవితను ప్రశ్నించడానికి ఈడీ ఎలాంటి ఆధారాలు చూపుతుందనే విషయము ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది